సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో అమెజాన్ అమెజాన్లో మనకు ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ అనే ఈ యొక్క ఆఫర్ అయితే నడుస్తుంది చూసినట్టయితే మనకు ట్వంటీ సెకండ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫిఫ్త్ వరకు అయితే ఉంటుంది సో కంప్లీట్గా ఫోర్ డేస్ ఈ యొక్క ఆఫర్లో ఈ యొక్క మొబైల్స్ రావడం అయితే జరుగుతాయి సో ముఖ్యంగా వీళ్ళు ఆఫర్ చూసినట్టయితే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అండ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పైన మీకు అప్ టు టెన్ పర్సెంట్ వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు సో మాక్సిమం వీళ్ళు ఎప్పుడు చూసినా ఐసీఐసిఐ లేకపోతే హెచ్డిఎఫ్సి దీనిపైనే ఇస్తూ ఉంటారనమాట మ్యాక్సిమం అక్కడ చూసినట్టయితే మనకు కస్టమర్స్ మాత్రం ఎస్బీఐ ఈ యొక్క బ్యాంక్ ఎక్కువ అయితే ఉంటారు సో ఇది చూసినట్టయితే ఎలా ఉంటుందంటే నా యొక్క వీడియోకి వంద లైక్స్ వస్తే పది డిస్ లైక్స్ వచ్చినట్టు ఇది కేవలం టెన్ పర్సెంట్ డిస్లైక్స్ ఎవరైతే ఉంటారో అంటే ఈ యొక్క ఎస్బీఐ హండ్రెడ్ పర్సెంట్ పీపుల్ ఉంటే కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే ఈ యొక్క హెచ్డిఎఫ్సీ కానివ్వండి ఐసీఐస్ యాక్సిస్ బ్యాంక్ అనివ్వండి తర్వాత చూసినట్టయితే అయితే ఐసిఐసిఐ బ్యాంక్ అనేవ్వండి సో ఈ రకంగా ఈ యొక్క టెన్ పర్సెంట్ ఎలా ఉంటారో ఇది కూడా మనకు ఎగ్జాక్ట్గా అలా ఇవ్వడం అయితే జరుగుతుంది మరి వీళ్ళు ఎందుకు ఇలా చేస్తారో నాకైతే అర్థం కాదు సో ప్రతి ఒక్కరి యొక్క ఎస్బీఐ కార్డ్స్ పైన మనకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే సో వీళ్ళకు సేల్స్ కూడా ఎక్కువైపోతాయి సేమ్ టైం వీళ్ళ యొక్క ఆఫర్ కూడా ప్రతి ఒక్కరు ఉపయోగించుకున్నట్టు అయితే ఉంటుంది మరి వీళ్ళు ఎలా చేస్తారో ఫ్యూచర్లో అట్లీస్ట్ ఈఎస్బిఐ కార్డ్స్ పైన వీళ్ళు ఈ యొక్క డిస్కౌంట్ తీసుకొస్తే బాగుంటుంది సో ఇప్పుడు చూసినట్టయితే ఈరోజు వీడియోలో మనకు ముఖ్యంగా దీంట్లో చూసినట్టయితే రెడ్మీ నోట్ టెన్ సిరీస్ అయితే లాంచ్ కావడం జరిగింది అండ్ ఈ వీడియోలో చూసినట్లయితే ఆ యొక్క రెడ్మీ నోట్ టెన్ సిరీస్ కూడా ఈ యొక్క అమెజాన్లో లభించడం అయితే జరుగుతుంది సో ఈరోజు ఈ వీడియోలో చూసినట్టయితే మంచి ఆఫర్స్ అలాగే మంచి ఫోన్స్ ఏ ఉన్నాయి సో మనం అండర్ సెవెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు ఏ మొబైల్ తీసుకుంటే బెస్ట్ వీడియోలో అయితే నన్ను క్లారిటీగా చెప్పాను సో ఏవి పడితే అది కొని మీ యొక్క డబ్బులు నష్టపోవడం కంటే ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు చూడి ఐ మీన్ ఎండ్ వరకు చూసి మీరు నష్టపోకుండా ఒక మొబైల్ అయితే తీసుకోవచ్చు అండ్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్లైకన్ను యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడు అయితే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే అమెజాన్ అప్లికేషన్ ఓపెన్ చేసి చూసినట్టయితే ఇక్కడ మీకు ఫ్యావ్ ఫోన్స్ ఫెస్ట్ అనే కనిపిస్తుంది అండ్ కింద చూసినట్టయితే ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు మార్చ్ వరకు అయితే ఉంటుంది అండ్ ఈ యొక్క మొబైల్స్ పైన మీకు అప్ అప్ టు మాక్సిమము ఫార్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది అండ్ ముఖ్యంగా చూసినట్టయితే ఈ యొక్క ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ పైన మీకు అప్ టు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది అంటే పదివేల రూపాయల మొబైల్ మీకు కేవలం ఒక థౌసండ్ రూపీస్ తగ్గించి నైన్ థౌసండ్ రూపీస్కి రావడం సో ఈ రకంగా అయితే జరుగుతుంది సో ఒకవేళ ఆ యొక్క మొబైల్ వన్ ల్యాక్ రూపీస్ ఉంటే మనకు టెన్ థౌసండ్ ఇష్టం డిస్కౌంట్ అయితే ఉండదు సో వీళ్ళు మాక్సిమం ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామని వీళ్ళైతే చెప్తున్నారు ఇది కూడా కొంచెం అయితే గుర్తుపెట్టుకోండి అండ్ ఫస్ట్ చూసినట్టయితే అయితే ఇక్కడ మనకు ఈ యొక్క వన్ ప్లస్ నైన్ ఆర్ ఫైవ్ జీ అయితే ఉంది ఇది మనకు ఒక ట్వంటీ థర్డ్ అయితే ఉంటుంది అండ్ దీని యొక్క ప్రైస్ కూడా మనకు నలభై వేల లోపలే ఉంటుంది అండ్ తర్వాత చూసినట్టయితే రెడ్మీ నోట్ టెన్ సిరీస్ అనమాట రెడ్మీ నోట్ టెన్ సిరీస్లో రెడ్మీ నోట్ టెన్ రెడ్మీ నోట్ టెన్ ప్రో రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్ కాసేపు పక్కన పెట్టండి ఎందుకంటే రెడ్మీ నోట్ టెన్ ప్రో రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్ మీకు నైన్టీ నైన్ పర్సెంట్ సేమ్ స్పెక్స్ అయితే వస్తాయి కాబట్టి దాంట్లో మీకు వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సల్ ఉంటుంది ఈ యొక్క ప్రోలో సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ అయితే ఉంటుంది ఇదే తేడా సో నాకు చెప్తే రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్ కంటే డెఫినెట్గా మనకు రెడ్మీ నోట్ టెన్ ప్రోే బెటర్ అనమాట సో దానికోసం మళ్ళీ సపరేట్గా టూ థౌసండ్ రూపీస్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం అయితే లేదు అండ్ తర్వాత చూసినట్టు అయితే శాంసంగ్ ఎం టూ వల్ కూడా ఉంది సో ఈ యొక్క మొబైల్ కూడా మీరు అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అక్కడ పదివేల సెగ్మెంట్లో ఈ యొక్క మొబైల్ తప్ప వేరే మంచి మొబైల్ అయితే ఏది లేదు దీంట్లో చూసినట్టయితే సిక్స్ థౌసండ్ మిలియ పర్ బ్యాటరీ ఉంటుంది ఎక్స్నోస్ ఎయిట్ ఫిఫ్టీ ప్రాసర్తో ఉంటుంది అండ్ ఈవెన్ చూసినట్టయితే మీకు ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ కార్డ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది సో డెఫినెట్గా ఈ యొక్క శాంసంగ్ గెలక్సీ ఎం టూ వల్ అయితే తీసుకోవచ్చు మీ యొక్క బడ్జెట్ పదివేల రూపాయలు ఉంటాయి అండ్ తర్వాత ఒప్పో ఎఫ్ నైన్టీన్ ప్రో ప్లస్ ఫైవ్ జీ అయితే ఉంది దీంట్లో మనకు డైమన్ సెట్ ఎయిట్ హండ్రెడ్ యూ ఈ యొక్క ఫైవ్ జీ ప్రాసర్ అయితే ఇచ్చారు ఇది కూడా మీకు గేమ్ కోసం అయితే అద్భుతంగా ఉంటుంది అండ్ ముఖ్యంగా ఈ యొక్క ఒప్పో ఎఫ్ నైన్టీన్ ప్రో ప్లస్ ఏదైతే ఉందో సో ఒక స్లిమ్ మొబైల్ కావాలి నాకు లైట్ వెయిట్ మొబైల్ కావాలనుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఈవెన్ దీంట్లో మీకు సూపర్ అమౌంట్ డిస్ప్లే ఉంటుంది ఫైవ్ జీ ప్రాసెసర్ ఇచ్చారు మంచి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ థర్టీ జీబీ స్టోరేజ్ వస్తుంది అండ్ అలాగే మీకు ఫాస్టర్ బ్యాటరీ ఛార్జింగ్ కూడా ఎక్కుతుంది సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా మీరు అయితే తీసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఆఫర్ పీరియడ్ నడుస్తుంది కాబట్టి మీకు అరౌండ్ టూ థౌసండ్ వరకు దీని యొక్క డిస్కౌంట్ అయితే వస్తుంది అండ్ తర్వాత చూసినట్టయితే వివో ఎక్స్ సిక్స్టీ సిరీస్ అనమాట ఇవి చూసినట్లయితే కంప్లీట్గా వీళ్ళు కెమెరా పైన ఫోకస్ చేసి ఒక వివో ఎక్స్ సిక్స్టీ సిరీస్ అయితే తీసుకొని రాబోతున్నారు ఇందులో మనకు త్రీ మోడల్స్ అయితే వస్తాయి వివో ఎక్స్ సిక్స్టీ వివో ఎక్స్ సిక్స్టీ ప్రో అండ్ వివో ఎక్స్ సిక్స్టీ ప్రో ప్లస్ అనమాట అండ్ తర్వాత చూసినట్లయితే కింద ఫస్ట్ మొబైల్ మనకు ఒప్పో ఎఫ్ నైన్టీన్ ప్రో ప్లస్ ఈ యొక్క మొబైల్ మీరైతే తీసుకోవచ్చు అండ్ హెచ్డిఫ్సి కార్డ్స్ అలాగే మనకు కొత్త బ్యాంక్ పైన అప్ టు టూ థౌసండ్ వరకు మీకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు అండ్ ముందుగా చూసినట్టయితే రెడ్మీ నోట్ నైన్ ప్రో అయితే ఉంది రెడ్మీ నోట్ నైన్ ప్రో వద్దు ఏమొద్దు మీరు డైరెక్ట్గా దీనికి బదులుగా రెడ్మీ నోట్ టెన్ అయితే తీసుకోండి మీకు చాలా బెటర్ అది మీకు అరౌండ్ లెవెన్ థౌసండ్ ట్వల్ థౌసండ్ రూపీస్కే వస్తుందన్నమాట దాంట్లో మీకు సూపర్ అమౌంట్ డిస్ప్లే ఉంటుంది ఫైవ్ థౌసండ్ మిలియన్ పర్ బ్యాటరీ ఉంటుంది థర్టీ త్రీ వర్స్ వాచ్ఛింగ్ సపోర్ట్ చేస్తుంది సో రెడ్మీ నోట్ నైన్ ప్రో కంటే ఇప్పుడు ఈ జనరేషన్లో మీరు ఆ యొక్క రెడ్మీ నోట్ టైన్ తీసుకోవడం అయితే మంచిది తర్వాత మీ యొక్క బడ్జెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే అరౌండ్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌసండ్ ఉంటే ఈ యొక్క వన్ ప్లస్ నాడు ఫైవ్ జీ మొబైల్ కూడా తీసుకోవచ్చు వీళ్ళు లాంచ్ చేసినప్పుడు మనకు సిక్స్ జీ ర్యామ్తో సిక్స్ ఫోర్ జీబీ ఇంటర్ స్టోరేజ్తో ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రిపుల్ హండ్రెన్ రూపీస్కి అప్పుడు తీసుకోస్తాము ఇప్పుడు తీసుకోస్తామని అయితే ఆ యొక్క సిక్స్ జీబీ ర్యామ్ వేరియంట్ అయితే తీసుకుని రాలేదు ఒకవేళ అదే సిక్స్ జీ ర్యాము సిక్స్ ఫోర్ జీబీ స్టోరేజ్ ఉంటే మనకు కేవలం ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రిపుల్ హండ్రెండ్ రూపీస్కే వస్తుందన్నమాట కాకపోతే ఇది మనకు డైరెక్ట్గా ఎయిట్ జీబీ వన్ ట్వంటీ జీబీ ర్యామ్ వేరియంట్ అయితే ఉంది ఇది మనకు ట్వంటీ నైన్ థౌసండ్ త్రిపుల్ నైన్ రూపీస్ అయితే ఉందన్నమాట అండ్ ఈ యొక్క ప్రైస్ రైంజ్లో లో అయితే ఇది మనకు బెస్టే వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు అండ్ అంతేకాక ఇంకో మొబైల్ చూసినట్లయితే ఐక్యూ త్రీ మొబైల్ అయితే వస్తుంది అది మీకు స్నాప్డగన్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ప్రాసర్తో రావడం అయితే జరుగుతుంది అనమాట సో బెటర్ టు గో ఫర్ ఐక్యూ త్రీ అండ్ ఈ యొక్క వన్ ప్లస్ నాడు ఫైవ్ జీ కూడా తీసుకోవచ్చు దీంట్లో అడ్వాంటేజ్ ఏమంటే మీకు దీంట్లో ఆక్సిజన్ వయస్ అనేది దీని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఇంకా వేరే బ్రాండ్స్లో అంత బాగా అయితే ఉండదు అనమాట మ్యాక్సిమం ఈ యొక్క వన్ ప్లస్ నాలో మీకు డిబల్ పంచోల్ సెల్ఫీ కెమెరా ఇవ్వడం అయితే జరుగుతుంది సో థర్టీ టూ ఎంపీ ప్లస్ టీఎంపి కోసం అయితే యూజ్ చేశారు సో ముఖ్యంగా ఫ్రంట్ సెట్ కెమెరాని ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకైతే ఈ యొక్క వన్ ప్లస్ నాడు ఫైవ్ జీ అయితే చాలా సూపర్ గా ఉంటుంది అండ్ ఈవెన్ మీకు నైన్టీ ఎయిట్ జీ త్రీ ఫైవ్ సెట్ సపోర్ట్తో అయితే వస్తుంది అండ్ తర్వాత చూసినట్టయితే మనకు శాంసంగ్ గెలాక్సీ ఎం థర్టీ వన్ ఎస్ అయితే ఉంది సో ఎం థర్టీ వన్ ఎస్ కూడా తీసుకోవచ్చు మీకు సిక్స్ థౌసండ్ మిలిఎ పర్ బ్యాటరీ ఉంటుంది సిక్స్ ఫోర్ మెగాపిక్సల్ కార్ కెమెరా సెటప్ ఉంటుంది థర్టీ టూ మెగాపిక్సల్ పంచువల్ కెమెరా ఉంటుంది కాకపోతే ఇక్కడ మనకు ఆల్ అరౌండ్ ట్వంటీ థౌసండ్ రూపీస్ పెడితే అది మనకు రియల్మీ ఎక్స్ అండ్ ఫైవ్ జీ అయితే వస్తుందన్నమాట ఈ యొక్క మొబైల్ని స్కిప్ చేసి మీరు రియల్మీ ఎక్స్ సెవెన్ ఫైవ్ జీ తీసుకోవడం అయితే మంచిది తర్వాత రెడ్మీ నైన్ అయితే ఉంది అండ్ ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు ఏం ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అండ్ తర్వాత రెడ్మీ నైన్ పవర్ అయితే ఉందన్నమాట ఇది మనకు టెన్ థౌసండ్ ఫోర్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ పెట్టకంటే మీరు డెఫినెట్గా రెడ్మీ నోట్ టెన్ అయితే తీసుకోండి దీనికంటే మనకు చాలా బెటర్ మొబైల్ అది మీకు సూపర్ ఎమ్మెల్యే డిస్ప్లేతో అయితే వస్తుంది తర్వాత శాంసంగ్ గెలక్సీ ఎం ఫిఫ్టీ వన్ కంటే మీరు రీసెంట్గా లాంచిన ఎఫ్ సిక్స్టీ టూ అయితే తీసుకోండి దాంట్లో మీకు ఫ్లాగ్షిప్ ఇవ్వాల్సిన ప్రాసర్ అయితే ఇచ్చారు మనకు శాంసంగ్ గలసీ నోట్ టెన్ సిరీస్లో ఇచ్చారు కదా అదే ప్రాసర్ అయితే ఇచ్చారు ఎగ్నోస్ నైన్ ఎయిట్ టూ ఫైవ్ ప్రాసర్ అయితే ఇచ్చారు ఇది మనకు గేమ్ కోసం అయితే చాలా బాగుంటుంది మీరు ఎం ఫిఫ్టీ వన్ ని స్కిప్ చేసి ఆ శాంసంగ్ గెలక్సీ ఎఫ్ సిక్స్టీ టూ తీసుకోవడం అయితే మంచిది ఇంకా మ్యాక్సిమం మీకు ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు సెన్స్టెక్స్తో రావడం అయితే జరుగుతుంది అండ్ తర్వాత వన్ ప్లస్ ఎయిటీ ఫైవ్ కూడా ఉంది ఈ యొక్క మొబైల్ కూడా మీరు ఈ టైంలో కూడా తీసుకోవచ్చు మీకు డెఫినెట్గా వన్ ట్వంటీ హైజెస్ రిఫ్రెషర్ సపోర్ట్ ఉంటుంది సిక్స్ ఫైవ్ అవర్స్ వాచర్ సపోర్ట్ ఉంటుంది అండ్ ఫ్లూయిడ్ అమోడ్ డిస్ప్లే అలాగే మనకు క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా మీరు ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు సో చాలా మంచి మొబైల్ వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ ఎయిటీ అనేది తర్వాత ఐఫోన్ టూ వల్ సిరీస్ మినీ అయితే ఉంది ఇక్కడ మనకు మినీ అండ్ టెఫోన్ టూ లో ఏవైతే ఫోర్ మోడల్స్ వచ్చాయో అన్నిటికంటే చిన్న మొబైల్ అనమాట దీని యొక్క స్క్రీన్ సైజ్ చూసినట్టయితే కేవలం ఫైవ్ పాయింట్ ఫోర్ ఇంచెస్ మాత్రమే ఉంటుంది సో నేనైతే వద్దనే చెప్తాను మరి ఎవరైనా ఐవోఎస్ లవర్స్ ఉంటే డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు తర్వాత రెడ్మీ నైన్ ఏ స్కిప్ చేయండి అండ్ వన్ ప్లస్ ఎయిట్ ప్రో ఫైవ్ జీ అయితే ఉంది సో ఎయిట్ ప్రో ఫైవ్ జీ తీసుకోవాలని ఎవరైనా ఆలోచనలో ఉంటే సో వన్ ప్లస్ నైన్ ప్రో వచ్చేదాకా అయితే వెయిట్ చేయండి అది మీకు సిక్స్టీ థౌసండ్ లోపల వస్తుంది కాబట్టి ఈ యొక్క వన్ ప్లస్ ఎయిట్ ప్రోని ఇంకా మ్యాక్సిమం స్కిప్ చేసి డైరెక్ట్గా వన్ వన్ ప్లస్ నైన్ ప్రో తీసుకుంటే దాంట్లో మీకు కొత్త రకమైన హ్యాజర్ బ్లేడ్ ఈ యొక్క కెమెరా సిస్టంతో అయితే వస్తుంది అది ట్రూ టు రియల్ లైఫ్ కలర్స్ అని మనకు ఇప్పటివరకు చాలా యాడ్స్ అయితే వచ్చాయి సో డెఫినెట్గా వన్ ప్లస్ నైన్ ప్రో దీనికంటే మనకు చాలా బెటర్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు అండ్ స్నాప్గన్ త్రిపుల్ ఎయిట్ ప్రాసర్తో అయితే వస్తుంది అండ్ తర్వాత శాంసంగ్ గెలక్సీ ఎం ట్వంటీ వన్ అయితే ఉంది ఇక్కడ శాంసంగ్ గెలక్సీ ఎం ట్వంటీ వన్ శాంసంగ్ గెలక్సీ ఎఫ్ ఫార్టీ వన్ రెండు మనకు సేమ్ మొబైల్స్ అనమాట కాకపోతే ఇది మనకు లాంచ్ చేసి అరౌండ్ ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది అండ్ ఎఫ్ ఫార్టీ వన్ చూసుకున్నట్టు అయితే అరౌండ్ మనకు వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ మాత్రమే అవుతుంది సో డెఫినెట్గా ఎం ట్వంటీ వన్ కూడా ఈ యొక్క ప్రైస్ రేంజ్లో అయితే తీసుకోవచ్చు కాకపోతే ఫోర్టీన్ థౌసండ్ పెట్టే కంటే బదులు మీరు రెడ్మీ నోట్ టెన్ ప్రో అయితే తీసుకోండి అది సిక్స్టీన్ థౌసండ్ రూపీస్కి రావడం అయితే జరుగుతుంది సో దీనికంటే మీకు బెటర్ కెమెరాస్ ఉంటాయి బెటర్ బెటర్ డిస్ప్లే ఉంటుంది బెటర్ బ్యాటరీ ఉంటుంది బెటర్ ఫస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది సో టూ రైవ్ ఏ రకంగా చూసినా మనకు ఎం ట్వంటీ వన్ కంటే రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యా ప్రో అయితే తీసుకోవచ్చు తర్వాత ఎం జీరో టూ ఎస్ అయితే స్కిప్ చేయండి రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్ స్కిప్ చేయండి అండ్ నోట్ టెన్ లైరిట్ కూడా స్కిప్ చేయండి అండ్ ఒప్పో ఏ థర్టీ వన్ రెడ్మీ నైన్ ప్రైమ్ కూడా స్కిప్ చేయండి ఇప్పుడు తీసుకోవాల్సిన మొబైల్స్ అయితే కాదు అండ్ ఎం జీరో టూ వై నైన్ వన్ వై లెవెన్ డబ్ల్యూ ఫార్టీ వన్ లావా ఇవన్నీ మనకు వేస్ట్ మొబైల్సే ఉన్నాయి ఇక్కడ మ్యాక్సిమము సో ఇవన్నీ చూసినట్టయితే మనకు కొన్ని అవసరం అయితే లేదు అండ్ తర్వాత మనకు మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయన్నమాట దీంట్లో మనకు ఎంఐ టెన్ ఐ ఫైవ్ జీ మొబైల్ అయితే ఉంది సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సల్ కాల్ కెమెరా సెటప్ ఉంటుంది విత్ వన్ ట్వంటీ హెచ్ఎస్ రిఫర్సర్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట అండ్ కోల్ కమ్స్ నెమ్రాగన్ సెవెన్ ఫిఫ్టీ జీ యొక్క ఫైవ్ జీ ప్రొసెసర్ అయితే ఇచ్చారు ఇది కూడా మీకు గేమ్ కోసం అయితే చాలా సూపర్గా ఉంటుంది సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే ట్రై చేయొచ్చు అక్కడ మీకు వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సల్ కెమెరా సిస్టమ్ కూడా ఉంటుంది అండ్ ఒప్పో ఎఫ్ టెన్ ప్రో ప్లస్ కూడా తీసుకోవచ్చు అండ్ శాంసంగ్ గెలక్సీ ఏ థర్టీ టూ స్కిప్ చేయండి అండ్ ఎఫ్ నైన్టీన్ ప్రో అనమాట ఇంత ప్రైస్కి ఆ యొక్క ప్రో అయితే అవసరం లేదు మనకు మీడియాటెక్ హీ హీరో పీ నైంటీ ఫైవ్ ప్రాసెసర్ ఏమో యూజ్ చేశారు అదైతే అవసరం లేదు కాకపోతే ఒక స్లిమ్ మొబైల్ కావాలి మంచి కెమెరా అనుకున్న వాళ్ళు ఈ యొక్క ఒప్పో ఎఫ్ నైన్టీన్ ప్రో అయితే తీసుకోవచ్చు అండ్ తర్వాత వివో వి ట్వంటీ వివో ట్వంటీ ఏసీ రెండు మనకు వేస్ట్ మొబైల్సే కాకపోతే కెమెరా బాగుంటుంది ఆ యొక్క రెండు మొబైల్స్లో మరి కెమెరా కోసం అంత ప్రైస్ పెట్టాలంటే నేనైతే ఖచ్చితంగా కాదని చెప్తాను అక్కడ దానికంటే బదులుగా రెడ్మీ నోట్ టెన్ ప్రో రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్ అయితే తీసుకోవచ్చు అండ్ ఒప్పో ఎఫ్ సెవెంటీన్ వివో వై ఫిఫ్టీ వన్ వై థర్టీ వన్ ఒప్పో ఏ ఫిఫ్టీ టూ ఏ ఫిఫ్టీ త్రీ వైఓ వివో వై థర్టీ ఇవన్నీ మనకు మొబైల్స్ మొబైల్సే అండ్ ఐఫోన్ లెవెన్ ప్రో మ్యాక్స్ అయితే ఉంది ఇప్పుడు మనకు కేవలం నైంటీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్కి అయితే వస్తుంది సో ఈ యొక్క ప్రైస్ని పెట్టే కంటే మీరు డైరెక్ట్గా ఐఫోన్ టువల్ తీసుకోవడం అయితే మంచిది అండ్ ఐఫోన్ టువెల్ సిరీస్ చూసినట్లయితే మనకు స్టార్టింగ్ వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్కి అయితే వస్తుంది మీకు ఐఫోన్ కావాలనుకుంటే ఇప్పుడు మీకు కొన్ని ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి ఈ యొక్క ముఖ్యంగా ఐఫోన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు అరౌండ్ నైన్ థౌసండ్ వన్కు డిస్కౌంట్ అయితే వస్తుంది సో ఒకసారి చూసే ఆ యొక్క మొబైల్ అయితే తీసుకోండి అండ్ శాంసంగ్ గెలక్సీ ఎస్ ట్వంటీ వన్ ప్లస్ ఫైవ్ జీ ఇది మనకు ఎయిటీ థౌసండ్కి వర్త్ అయితే కాదు అది కూడా మానేసేయండి అండ్ వన్ ప్లస్ ఎయిట్ ప్రో ఫైవ్ జీ ఇది కూడా అవసరం లేదు వన్ ప్లస్ నైన్ ప్రో అయితే తీసుకోవడం మంచిది అండ్ శాంసంగ్ గెలక్సీ ఏ సెవెంటీ టూ శాంసంగ్ గెలాక్సీ ఏ ఫిఫ్టీ టూ మనకు రీసెంట్గానే లాంచింగ్ అయితే చేశారు కాకపోతే మనకి ఇండియాలో కేవలం ఫోర్ జీ మోడల్స్ మాత్రమే లాంచ్ చేస్తారన్నమాట మరి ఫైవ్ జీ ఎప్పుడు తీసుకొస్తారో మనకైతే తెలియదు ఇక్కడ మనకు స్నాప్ డ్రాగన్ సెవెన్ ట్వంటీ ప్రాసెసర్ అయితే ఉంటుంది సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచో ఫుల్ హెచ్ హెచ్ఎప్ సూపర్ ఎమ్ఎల్ఈడి డిస్టర్ ఉంటుంది నైంటీ హెచ్ఎస్ రిఫ్రెష్ అయితే ఉంటుంది అండ్ సిక్స్ ఫోర్ మన అసలు కాడ్ కెమెరా అలాగే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలిఎం పర్ బ్యాటరీ అక్కడ ఏ సెవెంటీ టూ చూసినట్టయితే ఫైవ్ థౌసండ్ మిలిఎం పర్ బ్యాటరీ అయితే ఉంటుంది రెండు చూసుకుంటే మీకు ట్వంటీ ఫైవ్ అవర్స్ వాచ్ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేశాయి సో ఇక ఏ సెవెంటీ టూ ఏ ఫిఫ్టీ టూలో మెయిన్గా చూసుకున్నట్టు దీని యొక్క కెమెరా హైలైట్గా ఉంటుంది అండ్ ఒక మిడ్ రేంజ్ లో అయితే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు కాకపోతే ప్రైస్ అయితే మనకు కొంచెం కాదు చాలా ఎక్కువైందనే చెప్పొచ్చు కాబట్టి ఈ యొక్క ఏ సెవెంటీ ఏ ఫిఫ్టీ టూ ఏదైతే ఉందో కంప్లీట్గా మీకు వాటర్ రెజిస్టెంట్ అయితే వస్తుంది ఇది ఒక మంచి విషయం అనే చెప్పుకోవచ్చు సో మీకు వాటర్ రెసిస్టెంట్ మొబైల్స్ తక్కువ ధరలో ఏమైనా కావాలంటే ఈ యొక్క శాంసంగ్ గెలాక్సీ ఏ ఫిఫ్టీ టూ కానివ్వండి ఏ సెవెంటీ టూ కానివ్వండి ఈ యొక్క రెండు మొబైల్స్ అయితే తీసుకోవచ్చు తర్వాత శాంసంగ్ గెలక్సీ నోట్ ట్వంటీ అల్ట్రా అయితే ఉంది ఇది లక్ష రూపాయలు పెట్టకంటే బదులుగా మీరు శాంసంగ్ గెలక్సీ ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా తీసుకోవడం అయితే మంచిది తర్వాత ఎంఐ ట్వంటీ ప్రో అయితే ఉంది ఇది కూడా మనకు థర్టీ ఎయిట్ థౌసండ్కి ఈ యొక్క ఎయిట్ సిక్స్ ఫైవ్ ప్రాసెస్ ఉంటుంది వన్ ట్వంటీ ఎయిట్ జస్ త్రీ ఫైవ్ సార్ సపోర్ట్ ఉంటుంది అండ్ వన్ నాట్ ఎయిట్ మెగాపిస్కల్ కార్డ్ కెమెరా కూడా ఉంటుంది కాకపోతే మనకు వన్ నాట్ ఎయిట్ ఏమి యొక్క మేజర్ ప్రిఫరెన్స్ అయితే అక్కడ మనకు ట్వంటీ థౌసండ్కి ఎంఐ టెన్ ఐ ఫైవ్ జీ మొబైల్ అయితే వస్తుంది అండ్ రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్ కూడా వస్తుందన్నమాట ట్వంటీ థౌసండ్కి ఆ యొక్క మొబైల్స్ తీసుకోవడం అయితే మంచిది యొక్క మీ ట్వంటీ ప్రో కంటే తర్వాత ఐఫోన్ టువెల్ మినీ అయితే మనకు వర్త్ కాదు అంత డబ్బులకి తర్వాత మీ ట్వంటీ ఫైవ్ జీ మీ ఈ యొక్క మొబైల్ కూడా అయితే ట్రై చేయొచ్చు కాకపోతే ఈ యొక్క ప్రైస్కి అక్కడ అయితే మనకు వర్త్ ఫర్ మనీ అయితే కాదు అండ్ ఒప్పో రీనో ఫైవ్ ప్రో ఫైవ్ జీ ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే ట్రై చేయొచ్చు అండ్ సిక్స్ ఫైవ్ అవర్స్ వచ్చేసి సపోర్ట్ అయితే చేస్తుంది దీంట్లో ముఖ్యంగా మంచి కెమెరా కావాలి అంటే నేను ఎక్కువ వీడియోస్ అవన్నీ షూట్ చేస్తుంటాను అనే వాళ్ళకు ఈ యొక్క ఒప్పో రీనో ఫైవ్ ప్రో ఫైవ్ జీ అయితే తీసుకోవచ్చు సో ముఖ్యంగా కెమెరా లవర్స్ అలాగే స్లిమ్ మొబైల్ కావాలి లైట్ వెయిట్ మొబైల్ కావాలనుకున్న వాళ్ళు ఈ యొక్క ఒప్పో రీనో ఫైవ్ ప్రో ఫైవ్ జీ అయితే తీసుకోవచ్చు ఈవెన్ మీకు డైన్ వన్ థౌసండ్ ప్లస్ ప్రాసెస్ వస్తుంది కాబట్టి మీకు గేమ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా అయితే ఉంటుందన్నమాట సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు తర్వాత సామ్సంగ్ గెలక్సీ ఎస్ ట్వంటీ ఫ్యాన్ ఎడిషన్ ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు కాకపోతే ప్రైస్ అనేది ఎక్కువ ఉంది అండ్ ఎప్పుడు ఆఫర్ పీరియడ్లో వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు అండ్ వివో వి ట్వంటీ ప్రో అయితే ఉందన్నమాట ఇది అయితే మనకు ఫార్టీ ఫోర్ మెగాపిక్సల్ తర్వాత వచ్చిన డివల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది అండ్ మీకు అడిషనల్గా ఎక్స్చేంజ్ చేసినట్టే టూ థౌసండ్ రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది అండ్ దీని యొక్క ప్రాసెస్ చూసినట్టయితే మనకు డైమెన్సిటీ ఎయిట్ హండ్రెడ్ యూ యొక్క ఫైవ్ జీ ప్రాసెసర్ రావడం అయితే జరిగింది సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే ట్రై చేయొచ్చు అండ్ తర్వాత ఎల్జీ వింగ్ ఎల్జీ వెల్వెట్ ఏ ఫిఫ్టీ టూ అయితే తీసుకోవచ్చు వివో ఎక్స్ ఫిఫ్టీ సిరియస్ అయితే ఇప్పుడు వర్త్ అయితే కాదు మీరు వివో ఎక్స్ ఫిఫ్టీ ఎక్స్ ఫిఫ్టీ ప్రో కంటే అక్కడ వన్ ప్లస్ ఎయిట్ ఎయిట్ ప్రో తీసుకోవడం అయితే మంచిది సో ఇదనమాట ఇంకా ఇక్కడ పెద్దగా ఆఫర్స్ అయితే లేవు సో రెడ్మీ నోట్ టెన్ రెడ్మీ నోట్ టెన్ మ్యాక్సిమమ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మ్యాథ్స్ మాత్రం కాసేపు వదిలేయండి మనకు అక్కడ వన్ నాట్ టెన్ మెగాపిక్సల్ సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్కి పెద్దగా పీక్ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు సో ఓవరాల్గా చూసుకుంటే ఏదన్నా ఒకటి ఫ్రెండ్స్ ఈ యొక్క ఆఫర్స్ నేను ప్రతి ఒక్క మొబైల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయొచ్చు అండ్ మీ ఊహల్లో మీ యొక్క ఇమాజినేషన్లో ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చని మీ యొక్క సొంత మొబైల్ ఏదైనా మీరు సెలెక్ట్ చేస్తున్నాను అంటే ఆ యొక్క మొబైల్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది తీసుకోవాలా అనేది నేనైతే చెప్పాను సో ఓవరాల్గా చూసుకుంటే ఏదైనా ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మరి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్